హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజామోటా బ్లాక్ నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న ఇతర సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో సో ఈ వీడియోలో వచ్చి మనం ఎంఐ జడ్ ఎఫ్ ఫైవ్ మనకి ట్వంటీ ట్వంటీ వన్ ఎడిషన్ అయితే చూద్దాము సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ ఎడిషన్ సో ఇది వాల్ కారెంట్ రివ్యూ అనేది చూద్దాము అండ్ మనకి స్పెసిఫికేషన్స్ అనేవి కూడా ఒకసారి అయితే చూద్దాము సో ఇందులో మనం ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆన్ రోడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మధ్యలో మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది అండ్ డిస్ట్రిక్ట్ ని బట్టి మనకి ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో పెద్ద వేరియేషన్ అయితే రాజు ఒక టూ త్రీ థౌసండ్ సిసి చూసినట్టు మనకి ఇక్కడ వన్ ఫార్టీ నైన్ సిసి ఉంటుంది అలాగే మైలేజ్ చూసినట్లయితే ఫార్టీ ఫైవ్ కేఎంపీఎల్ వరకు మనకి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇకపోతే వెయిట్ కనుక చూసినట్లయితే వన్ థర్టీ సెవెన్ కేజీస్ వరకు మనకి వెయిట్ అయితే ఉంటుంది పోతే మనము కలర్స్ కనుక చూసినట్లయితే రేసింగ్ బ్లూ ఉంటుంది అలాగే మెటాలిక్ బ్లాక్ సో ఈ రెండు కలర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసినట్లయితే థర్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది బ్రేక్స్ వచ్చేసి మనకి ఫ్రంట్లో డిస్క్ ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది రెండు కూడా డిస్క్ వస్తాయి బట్ మనకి ఫ్రంట్లో వచ్చిన డిస్క్తో పాటు ఏబిఎస్ అయితే వస్తుంది సింగిల్ ఛానల్ పోతే వెయిట్ కనెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి వన్ థర్టీ ఫైవ్ కేజీస్ వరకు వెయిట్ అయితే ఇది ఉంటుంది ఒక థర్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ సెవెన్ వన్లో అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది పోతే అడిషనల్ ఫీచర్స్ కింద మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో అడిషనల్ ఫీచర్స్ మనకి ఇంజిన్ సైడ్ స్టాండ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే యమహా యమహా మోటార్ వచ్చేసి మనకి ఎక్స్ కనెక్ట్ అయితే ఇది కనెక్ట్ అవుతుందన్నమాట బ్లూటూత్ ఇకపోతే బైక్ వచ్చేసి మనకి కరెంట్ లొకేషన్ అయితే చూపిస్తుంది అనమాట అంటే మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు అట్లాంటప్పుడు కానీ కరెంట్ లొకేషన్ అయితే చూపిస్తుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ లాక్ అయితే ఉంది పవర్ వచ్చేసి మనకి ట్వల్ పాయింట్ టూ ఉంటుంది అలాగే టార్క్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్ నూటన్ మీటర్ టార్క్ అయితే ఇవ్వడం జరిగింది పోతే సస్పెన్షన్ కనుక చూసినట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు ఫ్రంట్లో రైట్ సైడ్ వచ్చేసి మనకి ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ షాక్ బ్యర్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మేజర్గా మనము ప్రోజ్ అండ్ కాన్స్ అనేది చూద్దాము సో ప్రోజ్ కనుక చూసుకున్నట్లయితే ప్రోజ్లో వచ్చేసి మనకి కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ అని చెప్పొచ్చు మేజర్గా మనకి అలాగే మనకి ఈజీ టు రైడ్ అని కూడా చెప్పొచ్చు అంటే రైడ్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనకు ఒక ఫీలింగ్ కనుక చూసుకున్నట్లయితే రైడ్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అంటే మనకు ఒక రిచ్ బైక్ తోలుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది పోతే మనకి మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడితే మైలేజ్ వచ్చేసి మనకి ఒక డీసెంట్ ఫ్యూయల్ ఫ్యూయల్ ఎఫిషియన్స్ అని చెప్పొచ్చు లుక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రైజ్కి మనకి రిచెస్ట్ బైక్ మనము రిచ్ బైక్ మనము డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది పోతే కాన్స్ కను చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అంత బాగా నచ్చలేదు సో ఇప్పుడు మీరు చూస్తున్న వైర్ ఏదైతే ఉందో అది మనకి ఇంజన్ సైజ్ స్టాండ్ అలర్ట్ స్విచ్ అలర్ అలర్ట్ వైర్ అనమాట సో సైజ్ స్టాండ్ వేసినప్పుడు మనకి ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఆ విధంగా అయితే వీళ్ళు ఫిట్ చేయడం జరిగింది ఇది ఓవరాల్గా ఒకసారి మీరు చూసినట్లయితే లీగా ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియోకి నచ్చితే కష్టం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డిస్క్రిప్షన్లో ఇస్టాగ్రం లింక్ ఉంటుంది ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వండి